ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్టు లాథన్ లయన్ 8 వికెట్లు తీశాడు. ఒక్క పుజార తప్ప ఎవరు 30 పరుగులు మించి చేయలేకపోయారు. రోహిత్ శర్మ 12, శుభ్మన్ గిల్ 5, కోహ్లీ 13, జడేజా 7, శ్రేయసాయర్ 26, భరత్ కుమార్ 3, అశ్విన్ 16, అక్షర్ పటేల్ 15 పరుగులు మాత్రమే చేశారు. ఇప్పుడు డే 3, ఆస్ట్రేలియా గెలవడానికి కేవలం 76 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ మ్యాచ్ గెలవాలంటే కేవలం అశ్విన్ మరియు జడేజా చేతుల్లో మాత్రమే ఉన్నది. ఉస్మాన్ ఖవాజాను ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత తొందరగా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది.